ఈరోజు ఈ వీడియోలో నేను మీకు తిరుమలలో ఉన్న అద్భుతమైన సహజ శిలాతోరణం చూపించబోతున్నాను. ఈ శిలాతోరణానికి సంబంధించిన విషయాలను కూడా మీకు తెలియజేస్తాను. శ్రీ వెంకటాచలంతో సమమైన క్షేత్రం కానీ వెంకటేశ్వరునితో సమమైన దేవుడు కానీ ఈ జగత్తులోనే లేరని ఎందరో భక్తులు తెలిపారు. తిరుమల ఆ పేరు వినగానే మనసు ఆనందభరితమవుతుంది, ఉల్లాసంతో ఊగిసలాడుతుంది. పరమ పవిత్ర భావం, అలౌకిక ఆనందం మది నిండా నిండిపోతుంది. పచ్చటి ప్రకృతితో మేఘాలతో సయ్యాటలాడుతున్నాయా అన్నట్లు గోచరించే ఎత్తైన గిరులతో సమున్నతమైన వృక్ష రాజాలతో ఆ సదాశివుని జటాజూటంలోనున్న గంగమ్మ తల్లి తిరుమల గిరుల పవిత్రతను తెలుసుకొని ఆ గిరుల సౌందర్యాన్ని మనసారా ఆస్వాదించాలని వడివడిగా వస్తున్నట్లు ఉరుకుతూ దుముకుతూ జారే జలధారలలో జలజల పారే జలపాతాలతో చల్లగా సాగే శలయేరులతో వన్యప్రాణులతో సాక్షాత్తు ఆ ఆదిశేషుడే. చుట్టు చుట్టకుని పడుకున్నట్లుగా ఉన్న ఈ ఏడు కొండల మీద శ్రీమన్నారాయణుడు వెలిసిన పవిత్ర పరమ పవిత్ర పుణ్యక్షేత్రం ఈ తిరుమల. ఆధ్యాత్మిక సౌరవాన్ని వెదజల్లే ఇక్కడి కొండలు, గుట్టలు, చెట్లు, పుట్టలు, కొండలు, కోనలు, శరయేళ్ళు, జలపాతాలు, తీర్థాలు ఏది చూసినా ఒక పవిత్రతను, పురాణ కథనాన్ని ఆపాదించుకున్నవి. అలాంటి ఒక అద్భుతం తిరుమలలో వెలిసిన ఈ శిలాతోరణం. శ్రీవారి ఆలయానికి ఉత్తరంలో 1 కిలోమీటర్ దూరంలో ఉంది ఈ సహజ శిలాతోరణం. ధనుషు ఆకారంలో ఉండే ఈ శిలాతోరణం 1980వ దశకంలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలలో గుర్తించినట్లు తెలుస్తుంది. నిజానికి ఈ ప్రదేశాన్ని ఆ శ్రీమన్నారాయణుడు భూమికీర్తించిన ప్రదేశంగా గుర్తిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మొట్టమొదటిసారి ఈ భూమిపైకి వచ్చినప్పుడు ఆయన శ్రీవారి పాదాలు ఉన్న కొండ దగ్గర మొదటి అడుగు మోపారట. అక్కడ నుండి ఆయన కొండ దిగి వస్తూ ఈ శిలాతోరణం గుండా వచ్చి ప్రస్తుతం ఉన్న ఆనంద నిలయం వద్ద ఆయన కొలువు తీరారట. ఈ శిలాతోరణం మీద ఎవ్వరూ చెక్కకుండానే సహజ సిద్ధంగా ఏర్పడిన శంఖం, చక్రం, స్వామివారి వరదహస్తం, కటిహస్తం, పాదాలు, గరుడపక్షి, నాగాభరణం ఇవన్నీ కూడా స్పష్టంగా కనపడతాయి. నేచురల్ ఫార్మేషన్లోనే ఇవన్నీ కలిసి ఉండడం అనేది ఒక దైవ ఘటన మాత్రమే. శాస్త్రవేత్తల పరిశోధనలో దాదాపు 250 కోట్ల సంవత్సరాల నాటి శిలాలు కాలక్రమంలో శిలాతోరణాలుగా ఏర్పడ్డాయని, అలా శిలాతోరణంగా ఏర్పడి 160 కోట్ల సంవత్సరాలు అవుతుందని చెబుతున్నారు. అక్కడక్కడ ఉన్న చిన్న చితక శిలాతోరణాలు కాకుండా సహజ సిద్ధంగా ఏర్పడిన పురాతన శిలాతోరణాలు 3 ఉన్నాయని, అందులో ఒకటి తిరుమలలోని ఈ సహజ శిలాతోరణమని చెబుతారు. ప్రపంచంలోనే ఉన్న 3 శిలాతోరణాలలో ఈ తిరుమలలో ఉన్న శిలాతోరణం 1 అని మనం తెలుసుకోవాలి. తిరుమల కొండ మీద ఉండే ఈ శిలాతోరణం సుమారు 26 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక ఇది జీవుల తొలి స్థావరంగా కూడా కొన్ని కథనాలు చెబుతున్నారు. ఆదిమానవుల ఆనవాళ్లుగా
వారు వాడిన పనిముట్లు, రాతిపైన చెక్కిన చిత్రాలు మొదలైనవి ఇక్కడ కనబడతాయి. ఈ ప్రదేశపు అందాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలంటే మాత్రం ఉదయం 6 నుండి 8 గంటల మధ్యలోనే ఇక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడి నుండి సూర్యోదయం చూడడం అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. ఒకప్పుడు కేవలం శిలాతోరణం మాత్రంగానే ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లతో వివిధ రకాల పక్షులను పెంచుతున్నారు. అక్కడ పర్యాటకులకు సేద తీరడానికి సహజ సిద్ధమైన రాతి సోఫా లాంటి చక్కటి ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పుడు ఈ ప్రాంతము పర్యాటకులతో కిటకిటలాడే ప్రాంతంగా మారినది. ఈసారి మీరు తిరుమలకు వెళ్ళినప్పుడు ఈ శిలాతోరణాన్ని దర్శించడం మర్చిపోకండి. ధన్యవాదములు. ఇట్లు రామకృష్ణ దువ్వు.